ఐకాన్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. నిహారిక పేరు బయటకు రావడం ఇప్పుడు మెగా ఫ్యామిలీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. టాలీవుడ్ లో ఓ గౌరవమైన స్థానంలో ఉన్న ఫ్యామిలీ కావడం, పైగా నిహారిక నటిగా రాణించడం వంటి కారణాలతో ఇది మరింత హాట్ న్యూస్ గా మారింది. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు సమాచారం. మెగా డాటర్ నిహారిక ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది. 3 రోజుల క్రితం హైదరాబాద్ లోని టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో నిహారిక పేరు బయటకు వస్తుంది. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ పాజా హోటల్లోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి దాడులు చేశారు. డ్రగ్స్ వినియోగం జరుగుతుందనే సమాచారంతో పోలీసులు దాడి చేసి 148 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని వదిలేశారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న మత్తు మందులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పరీక్షలు పంపారు. ఇదిలా ఉంటే వీరిలో రాహుల్ సిప్లిగంజ్, నిహారిక వంటి కొందరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో నిహారికకి ఎలాంటి సంబంధం లేదని నాగబాబు వివరణ ఇచ్చారు. నిహారిక విషయంలో క్లియర్గానే ఉన్నామని, పోలీసుల నుంచి అదే రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. ఈ ఘటన అటు టాలీవుడ్ను ఇటు మెగా ఫ్యామిలీని ఉలిక్కిపాటుకు గురి చేసింది. అయితే ఈ డ్రగ్స్ కేసు విచారణలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయని తెలుస్తుంది. మరోవైపు నిహారిక పేరు బయటకు రావడం ఇప్పుడు మెగా ఫ్యామిలీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు సమాచారం. ఆయన కోపాన్ని, అసహనాన్ని ఆయన ట్విట్టర్ పనిలో పంచుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఆదివారం రోజున పవన్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ఎస్సీ బీసీలు కలిసి రాజ్యాధికారాన్ని సాధించేందుకు రామ్ మనోహర్ లోహియా ఆలోచనలను పంచుకుంటూ రచయిత వాకాడా శ్రీనివాసరావు కోర్టును తాను ప్రస్తావించినట్టు పేర్కొన్నారు పవన్. శత్రువులు కూడా మనలను వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది. అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయమని భ్రమపడేంత అమాయకత్వం కూడా మనదే అంటూ పేర్కొన్నారు పవన్. ఇప్పుడు ట్వీట్ వైరల్ అవుతుంది. ఎస్సీ బీసీలకు సంబంధించి రాజకీయ పరమైనదిగా ఈ ట్వీట్ ఉన్నట్టు కనిపిస్తున్న పవన్ టార్గెట్ మాత్రం డ్రగ్స్ కేసులో నిహారిక పేరు బయటకు రావడానికి సంబంధించిందేనని అంటున్నారు. ఇప్పటికే రాజకీయంగా పవన్ కళ్యాణ్పై అనేక విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. అదే సమయంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సైతం పెద్ద వివాదంగా మారింది. మరోవైపు నాగబాబు రాజకీయ విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన పవన్తో పాటు జనసేన నాయకుడిగా రాణిస్తున్నారు. దీంతో నాగబాబు కూతురే ఇలాంటి ఆరోపణల్లో ఇరుక్కోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా అవుతుంది. ఇది ఓ రకంగా ప్రత్యర్థులను మనల్ని విమర్శించడానికి ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుందనేది పవన్ ఉద్దేశమని తెలుస్తుంది. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.